చెప్పలేదు కదా, బీజేపీ తను తాను బలపడాలనుకుంటుంది, తోడు ఉండాలి ఇక్కడ. అంటే బలపడ ఇక్కడ రెండు పాయింట్లు సార్, బలపడాలి అనుకోవడం ఒకటి, అధికారంలో రావాలనుకోవడం ఒకటి. ఓకే, బలపడితే ఆటోమేటిక్గా తర్వాత అధికారంలోకి వస్తారని అనొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చేస్తే పోన మామూలుగా బయట వినిపిస్తుంది 15 సీట్లు 16 సీట్లు వచ్చినా అవి యాడ్ అవుతాయి కదా బీజేపీకి, అప్పుడు ఇంకా త్వరగా అవుతుంది కదా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి. అదే ఆయన పక్కన పెడితే ఆ స్థాయి గెలుపు, ఆ స్థాయి స్థానాలు అనేది ఎన్టీఆర్తో కలిస్తే సాధ్యమవుతుంది. 2024 ఎన్నికల గురించి ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకొని ఎన్టీఆర్ గారిని తెర మీదకు తీసుకొచ్చిందా, అసలు బీజేపీ వ్యూహాన్ని ఎలా చూడాలి? 2014 తర్వాత అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఇక వెంటాడారు, ఒక రకంగా చెప్పాలంటే వెంటాడారు, వేటాడారు. తన దోహం తన సినిమాలు తీసుకుంటున్నా సరే, తన సినిమాలు ఫ్లాప్ కావడానికి ఫ్లాప్ టాక్. దాదాపు 3 ఏళ్ళుగా పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి ఎన్టీఆర్కి సడన్గా ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ? బ్లాస్ట్ అన్నమాట. అవును, ఒక్కసారి భారీ మార్పులు చూడాలి, టోటల్ రాజకీయం మారిపోతుంది. ఒక్కసారి ఒక్కసారి ట్రయాంగులర్ ఫైట్ అయిపోతుంది. ఇప్పటిదాకా సంక్షేమాలతో ధైర్యంగా ఉండేటువంటి జగన్కి వణికి, అవును, చంద్రబాబుకి అయితే అసలు షివరింగ్ ఏం చేయాలి, అర్థం కాని పరిస్థితి వస్తుంది అయిపోద్ది. అంత ఇది ఉంటుంది, తను వస్తాయి. బేసిక్గా తెలుగుదేశానికి ఒక సంకేతం అది, ఏమని మేము మీతో కలిసే ఉద్దేశం లేదు, ఇంకా మీ తెలుగుదేశంలో ఉన్నవాళ్ళకు కూడా ఒక సంకేతం, మేము దాంతో ఉండము, భవిష్యత్తులో తెలుగుదేశం చీల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రిపేర్ అయితే రండి బీజేపీతో కలవాలనే మీ ప్రయత్నాలు ఆపుకోండి ఆపుకోండి అని. దాంట్లో ఉన్న లీడర్లు మీకు ఆల్టర్నేటివ్ కావాలంటే కేంద్రంలో మళ్ళీ మేమే పవర్లోకి వస్తాం, రాష్ట్రంలో కూడా మీకు పవర్లోకి కావాలంటే మా వెనకాల రండి అన్న సంకేతం. సంక్షేమాల మీద ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయా, లేదంటే నిజంగా సంక్షేమాలు ఎక్కువగా ఇచ్చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాము అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి స్టేజీ అక్కడ ఉంది, పేదరికం అనేటువంటి దాంట్లో పెన్షన్ అనేది లేకపోతే అమ్మల్ని అదే మామగారిని అత్తగారిని దగ్గరికి రాని. సంక్షేమం అంటే ముందు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు సంక్షేమాన్ని నమ్ముకుంటే ఆయన 83లో ఓడిపోరు కదా, అదే ఇమీడియట్గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2 రూపాయల కిలో బియ్యం 90 రూపాయలకి ఇస్తానని తర్వాత 89లో ఓడిపోయారు. అమ్మ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రూపాయికి ఆయన అయితే ఇచ్చింది, 3 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, ఆయన పోయారు కాంగ్రెస్ పార్టీ కూడా పోయింది. అంటే ఎంతవరకు సంక్షేమం మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతుంది దాని మీద దాన్ని నమ్మితే? ఇవ్వకపోతే ఆయన ఉన్నప్పుడు బెటర్ 15,000 ఎడాకి ఇచ్చి 15,000 ఇస్తుంటే మనం ఆయన ఎదవని అనుకున్నాం, ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు అలాగే. ఆ ఇప్పుడు అది అదేంటంటే మీరు ఎట్లా ఉంటుందంటే అలవాటు పడిపోయాక అది తగ్గితే మళ్ళీ కష్టం. ఇప్పుడు బియ్యం తీసేయమనండి ఏ గవర్నమెంట్ కన్నా దమ్ముంటే, పనికి ఆహార పథకం తీసేయమనండి గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ కన్నా దమ్ముంటే, ఉపాధి హామీ పథకమే కదా పనికి ఆహార పథకం, ఇప్పుడు ఎందుకు తీసేయలేకపోతున్నారు నరేగా అనేది ఇప్పుడు ఆ పథకాన్ని. సంక్షేమంతో వచ్చిన సమస్య అదే.